కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రతి బీజేపీ కార్యకర్త కుటుంబానికి తాను అన్ని విధాలా అండగా ఉంటారని శ్రీకాంత్ భీమా తెలియజేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిన కేసీఆర్ ఇచ్చిన హామీలను తొంగలు తొక్కి కుటుంబ పాలన చేస్తూ ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. బంగారు తెలంగాణ అని చెప్పి బాధల తెలంగాణగా మార్చిన ఘనత కల్వకుంట్ల కుటుంబానికి దక్కుతుందని విమర్శించారు. లింగాల మండలంలో మేము జెండా ఆవిష్కరణ ప్రోగ్రాం పెట్టుకున్నాము. మేము ఎంతో అనుకున్నామో అసలు ప్రోగ్రామ్ ఏదైతే అనుకున్నామో దానికన్నా భారీ ఎత్తున జోష్తో పని అవుతుంది, ప్రోగ్రామ్ అవుతుంది. మా మోడీ గారి నాయకత్వంలో, మా సంజయ్ అన్న గారి నాయకత్వంలో ఇవాళ వచ్చేసి ఏదైతే మేము ప్రోగ్రామ్ చేస్తున్నామో లింగాలలో వచ్చేసి ఇవాళ ఏదైతే మా పార్టీ లేదన్నారో ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క గల్లీలో మా కార్యకర్తలు వచ్చేసి, ఓటర్లు, ఓటర్ మహాశయులు వచ్చేసి అందరూ కూడా మమ్మల్ని పిలుచుకొని ఇవాళ చాలా సంతోషంగా ఉన్నది. రానున్న భవిష్యత్తులో వచ్చేసి మాకు ఎట్లా అనిపిస్తుందంటే ఖచ్చితంగా అచ్చంపేట గడ్డ మీద మా బీజేపీ జెండా ఎగురుతుందనే ఉత్సాహం మాకు ఉన్నది. ఖచ్చితంగా సంజయ్ అన్న గారి నాయకత్వం లోపల మేము అందరం కూడా పనిచేసుకుంటూ మేము అచ్చంపేట గడ్డ మీద జెండా